టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గమడ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం గమడ గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యాన ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా అనంతరం ఉప తహసీల్దార్ కె సూర్యరావు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సామమూర్తి, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దేవుపల్లి శివాజీ, సిరిపురం గోపి మాట్లాడుతూ విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామ సమీపంలో పార్వతీపురం నుండి కూనూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ప్రతి నెలా యాక్సిడెంట్ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కావున వెంటనే గమడ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, అలాగే దీనితో పాటు కొమరాడ మండలంలో విక్రంపురి, సివివి, కోటిపాం, గంగిరేవుల వలస, కొమరాడ, రామభద్రాపురం గ్రామాల్లో కూడా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి అటు గ్రామాల ప్రజలతో పాటు ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని, ఎందుకంటే ప్రతిరోజు అటు ఒరిస్సా, ఇటు ఆంధ్రాకి వందలాది లారీలు అతి వేగంగా వెళ్లే పరిస్థితి ఉందని, దీనివల్ల రాత్రి పగలు అంతర్రాష్ట్ర రహదారికి ఇరువైపులా అనుకున్న గ్రామాల ప్రజలుగాను వందలాది వాహనాలు తిరుగుతూ ఉండడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని, కావున వెంటనే ఆయా గ్రామాల్లో స్పీడ్ బ్రేకర్లు వేసి అటు ప్రజల ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు అజయ సుదర్శన్ రావు, అనిల్ వెంకట్రావు పాల్గొన్నారు. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.